అందరికీ నమస్కారం. ఈరోజు డిజిటల్ పాఠ్యాంశాల్లో భాగంగా మనం ధర్మార్జున అనేటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి చేవకూర వెంకట. ఇక ఈ పాఠ్యాంశం మనం ఎందుకు చదువుకోవాలి, దాని ఉద్దేశం ఏంటిది, దాని నేపథ్యం ఏంటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, కోరిన కోరికలు తీర్చడంలో శత్రువులను జయించడంలో పాండవులు పేరుగాంచారు. అన్నదమ్ముల అనుబంధం, స్నేహం, స్నేహభావం, ప్రేమ, సహనశీలత వంటి మంచి లక్షణాలను, ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞా పరిపాలనా వ్రతాన్ని, అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను, ప్రతి మానవుడు అలవర్చుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం. పాండవుల నియమాలను అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి చిత్రాంగద సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణనలను పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చేవకూర వెంకట కవి రచించాడు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాల గురించి తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఇక్కడ పాండవులు ఎలాంటి వారు, వారి యొక్క అన్నదమ్ముల అనుబంధం, అనురాగం, ప్రేమ, సహనశీలత, స్నేహభావము ఇవన్నీ కూడా తెలుసుకుంటూ, అదేవిధంగా ధర్మరాజు ఎలాంటి వాడు, తాను ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించి తాను కూడా పాటించి పరిపాలన చేసేటువంటి వాడు, ఇలా వారి యొక్క మంచి గుణగణాలను తెలుసుకుంటూ, దాంతోపాటు ఇక్కడ అర్జునుడు ఏం చేస్తాడు, ఒక మంచి రాజ్యాన్ని స్థాపించడం కోసం కావలసినటువంటి అంగబలాన్ని సాధించడం కోసం ఇక్కడ ఆయన వివిధ ప్రాంతాలకు పర్యటన చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ పాండవులు ఏర్పరచుకున్నటువంటి కొన్ని నియమాలను అనుసరించి ఆ యొక్క దేశాంగ పర్యటన చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా ఆయన ఉలూచి, సుభద్ర, చిత్రాంగదని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మహాభారతంలో ఉండేటువంటి ఒక చిన్న కథను తీసుకోవడం, ఇలాంటి కథను తీసుకొని స్వతంత్రంగా కావ్య రచన చేయడం జరిగింది. మరి ఈ క్రమంలో కావ్య ఆరంభంలో మొట్టమొదటగా ఇంద్రప్రస్థపుర పట్టణ వర్ణనతోనే ఈ యొక్క పాఠం అనేటువంటిది కొనసాగడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడ ఈ పాఠం అనేటువంటిది ప్రబంధ ప్రక్రియకు చెందినటువంటిది. ప్రబంధంలో ముఖ్యంగా ఏముంటుంది, వర్ణన ప్రధానం. మరి ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి ఇందులో? 18 రకాల వర్ణనలు ఉంటాయి. ప్రబంధం అంటే ఏంటిది, ఇక్కడ వర్ణన ముఖ్యమైనటువంటిది, వర్ణన ముఖ్యమైనటువంటిది ప్రబంధం. ఇందులో 18 రకాలైనటువంటి వర్ణనలు ఉంటాయి. అదేవిధంగా ప్రబంధం అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ అర్థము, పురాణ ఇతిహాసాల నుంచి ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని స్వతంత్రంగా రచన చేస్తే దాన్ని ఏమంటారు, ప్రబంధము అని అంటారు. పురాణ ఇతిహాసాల నుంచి ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని స్వతంత్ర రచన చేస్తే దాన్ని ప్రబంధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఇక్కడ చేవకూర వెంకట కవి ప్రతిపాద్య ప్రతిపత్తి చమత్కార చరుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ పాఠ్యభాగము తాను రచించినటువంటి చేవకూర వెంకట కవి రచించినటువంటి ఇక్కడ విజయ విలాసం అనేటువంటి ప్రబంధంలోని ప్రథమాశ్వాసం నుంచి స్వీకరించబడడం జరిగింది. ఇది ఈ పాఠ్యభాగ ప్రక్రియకు సంబంధించినటువంటిది. ఇక కవి గురించి వచ్చేసినట్లయితే చేవకూర వెంకట కవి 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈయన యొక్క తండ్రి లక్ష్మణామాత్యుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈయన ఎక్కడ పనిచేశాడంటే తంజావూరును పరిపాలించినటువంటి రఘునాథరాయకుని యొక్క ఆస్థానంలో కవిగా పనిచేశాడు. తంజావూరును పరిపాలించినటువంటి రఘునాథరాయకుని ఆస్థానంలో పనిచేయడం జరిగింది. మరి ఈ రఘునాథరాయకుడు విజయభవన అనేటువంటి కవి పండిత సభను కూడా నిర్వహించడం జరిగింది. విజయభవన అనేటువంటి కవి పండిత సభను నిర్వహించడం జరిగింది. మరి ఈ రఘునాథరాయకుడు ఉన్నటువంటి బిరుదేంటి అని ఇక్కడ అభినవ భోజరాజు, రఘునాథరాయకున్నటువంటి బిరుదు ఏంటిది, అభినవ భోజరాజు అనేటువంటి బిరుదు కూడా ఉండడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి యొక్క సాహిత్యాన్ని బాగా ఇష్టపడినటువంటి వ్యక్తి యొక్క ఆస్థానంలో పనిచేయడం జరిగింది. మరి ఈయన చేవకూర వెంకట కవి ఈ రఘునాథ నాయకుని కోసం కూడా సారంగధర చరిత్ర అనేటువంటి ఒక కావ్యాన్ని రాయడం జరిగింది. కానీ రాసి తనకి అంకితం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమనుకున్నాడు, తర్వాత ఈ రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వదగినటువంటి సరైన కావ్యము సారంగధర కాదని భావించి మళ్ళీ ఏం చేశాడు, విజయ విలాసం అనేటువంటి ఒక ప్రబంధాన్ని రాశాడు. దాన్ని ఏ విధంగా రాశాడు, సర్వగుణ కావ్య సంపన్నంగా రాయడం జరిగింది. దాన్ని సర్వగుణ కావ్య సంపన్నంగా ఈ యొక్క విజయ విలాసం అనేటువంటి ప్రబంధాన్ని రాయడం జరిగింది. మరి ఈ విజయ విలాస ప్రబంధం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. మహాభారతంలో
జీవితంలో ఉండేటువంటి ఒక చిన్న కథ ద్వారా తీసుకోవడం జరిగింది. మరి అందులో ఉండేటువంటి ప్రథమాశ్వాసం నుంచే మన యొక్క పాఠ్యభాగాన్ని చదువుకోవడము జరుగుతుంది. ఇది కలిపరిచయము, ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాలు, మిగతా వివరాలు తర్వాత భాగంలో మనము నేర్చుకుంటాం.